కళా బృందానికి ఇంత ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని నింపినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. గొంతు పోయింది, ఆమె రాసింది రాసినట్టు చదువుతున్నా నేను. నా కూతురు పెళ్లిలో మా మేనమామ సామాన్ పెట్టిండు, చిన్న ఘర్షణ వల్ల తిరిగి సామాన్ నిప్పించుకున్నాడు. అదే సమయంలో షాదీ ముబారక్ డబ్బులు వచ్చినాయి. కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నాకు స్వయంగా జరిగిన సంఘటన అని చెప్పి గౌసియా బేగం వెల్దండ మండలం నుంచి వచ్చిన సోదరి ఆమె స్వయంగా చెప్తా ఉన్నది. కేసీఆర్ గారు ఈరోజు ఈ నాలుగేళ్లలో ఏం చేసినాడు అంటే తెలంగాణలోని పేదవాళ్ళలో చిరునవ్వు తీసుకొని వచ్చినాడు. ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ, మీ అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే బియ్యం ఇచ్చేది. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మనిషికి 6 కిలోలు, ఇంట్లో 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం వస్తుంది. ఆడబిడ్డ మేనమామ కూడా ఇయ్యలేదు కానీ కేసీఆర్ గారు నేనున్నానని చెప్పి ఇవాళ ఇస్తా ఉన్నాడు. మా అవ్వలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, మీ అందరికి కూడా తెలుసు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉండేది, దాన్ని పెంచి ఈరోజు 1000 రూపాయలు చేసి మీ ఆత్మగౌరవాన్ని కాపాడింది కేసీఆర్ గారు. 1000 రూపాయలతోన మా వెంకటమ్మ చెప్పింది. వెంకటమ్మ చెప్పినది ఏం చెప్పినది, చాలా మంది సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పినది. సొమ్ములు చేసుకుంటున్నా లేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం, 1000 రూపాయలతోన ముసలోళ్ళు ఇంటికి మన్మడో మన్మరాలు వస్తే 20 రూపాయలు చేతులు పెట్టి ఓ బిస్కెట్ కూడా కొనుక్కోపో, నా పేరు చెప్పి నా తరఫున ఒక చిన్న కానుక అని చెప్పి ఆత్మగౌరవంతోన మీ గౌరవాన్ని కాపాడే విధంగా చేసింది మాత్రం కేసీఆర్ గారని మనస్ఫూర్తిగా చెప్పక తప్పదు. అదే మాదిరిగా మీకు ఎంత చేసినా, పేదవారికి ఎంత చేసినా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రికి మనసు నిండడం లేదు. అందుకే కేసీఆర్ గారి మాటగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ డిసెంబర్ 11 నాడు కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ గారిని మీరు గెలిపించిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 1000 రూపాయలు కాదు, ఈరోజు 1000 రూపాయలు వస్తున్న ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు రాబోతున్నాయన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1500 పెన్షన్లు